ఏ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని చాలా సఫర్ అవుతున్నారు అదేందో అనుకుంటున్నారా ఓవర్ థింకింగ్ ఒకవేళ మీరు కూడా ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఈ స్టోరీ ఇద్దరు పూజారులదనమాట ఒక సీనియర్ పూజారు ఉన్నారు ఒక టెంపుల్లో చాలా సంవత్సరాల నుంచి దేవునికి సర్వ్ చేస్తున్నారనమాట అతని కింద రీసెంట్గా ఒక జూనియర్ పూజారి కూడా జాయిన్ అయ్యారు ఒకరోజు వీళ్ళిద్దరు కూడా కలిసి డిసైడ్ చేసుకున్నారు పక్కన విలేజ్లో ఏదో చిన్న పని ఉంది అక్కడ వెళ్ళాలని సో ఆ విలేజ్కి బయలుదేరారు మధ్యలో ఒక చిన్న నది లాంటిది వచ్చింది దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట సో దాన్ని క్రాస్ చేద్దామని నదిలో దిగారు అండ్ దాని తర్వాత ఇమీడియట్గా కూడా పక్కన ఒక లేడీ నీచోన్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళిద్దరు ఫోకస్ ఆ లేడీ పైకి వెళ్ళింది అందులో సీనియర్ పూజారి ఎవరైతే ఉన్నారో తనని చూసి డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నాడు ఇమీడియట్గా తను కంట్రోల్ చేసుకొని నా ఫోకస్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి లేదంటే నా ఫోకస్ తన పైన ఉంటే నా థాట్స్ కూడా చేంజ్ అవుతాయని అతను భావించాడు అనమాట సో అంత లోపలనే ఆ లేడీ వాళ్ళిద్దరిని కూడా ఒకసారి పిలుస్తుంది అనమాట ఏమండి ఒకసారి వింటారా నేను ఈ నదిని క్రాస్ చేయాలనుకుంటున్నాను కొంచెం చాలా నాకు భయం అవుతుంది ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి సీనియర్ పూజారి మళ్ళీ అక్కడ నుంచి తిరిగేసి ఆ లేడీ దగ్గరికి వచ్చేసి రెండమ్మ అని చెప్పేసి ఈ రెండు చేతులు ఇలా పెట్టేసి తనని ఎత్తుకొని దాని తర్వాత ఆ నదిని క్రాస్ చేస్తున్నాడు అనమాట ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఆ సీనియర్ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ నది క్రాస్ చేస్తుంటే తనని అలానే చూస్తూనే ఉంది తన పొడిలో ఉంది తనని అలానే చూస్తూనే ఉంది అనమాట కానీ తను మాత్రం తన నడిదని క్రాస్ చేపించి దాని తర్వాత తనని దింపేసి అక్కడ నుంచి మళ్ళీ వెళ్తూనే ఉన్నాడు అతను వెనకాల జూనియర్ పూజారి కూడా ఫాలో అవుతూనే ఉన్నాడు ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయ్యింది ఒక కొన్ని కిలోమీటర్స్ క్రాస్ అయ్యారు దాని తర్వాత ఇంకా జూనియర్ పూజారి తట్టుకోలేక ఇమీడియట్గా వాళ్ళ సీనియర్ పూజారికి అడుగుతున్నారు ఏమండి మీకు తెలుసు కదా మన కల్చర్ మీకు తెలుసు కదా ఏ స్త్రీని కూడా చూడొద్దు అండ్ తనని ముట్టుకోవద్దు అండ్ మీరైతే ఇంకా పెద్ద పాపం చేశారు తనని ఎత్తుకున్నారు సార్ మీరు తనని ఎత్తుకున్నారు ఎత్తుకొని నది క్రాస్ చేశారు ఎంత పెద్ద పాపం ఇది ఎందుకు ఇలా చేశారు ఆవిడ సీనియర్ పూజారి మంచిగా స్మైల్ ఇచ్చి ఆ జూనియర్ పూజారితో చెప్తున్నాడు అనమాట నేను మాత్రము ఆ లేడీని ఆ నది చివరలోనే వదిలేశాను ఎత్తుకొని తనకి హెల్ప్ చేశాను కానీ నువ్వు ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ మనం క్రాస్ చేశాము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వరకు మనం ట్రావెల్ చేశాము ఇంకా లేడీని మోసుకుంటూనే వస్తున్నావు ఇది నీకు నాయమా నేను మోస్తున్నానా నేను ఎక్కడ మోస్తున్నా నా దగ్గర ఎక్కడ ఉందా లేడీ అక్కడనే మీరు వదిలేశారు కదా కరెక్ట్ నేను అక్కడనే తనని వదిలేశాను కానీ ఇంకా నువ్వు మోస్తున్నావు నీ మైండ్లో నీ ఆలోచనలో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఆ సీనియర్ పూజారి ఉన్నారో ఆయన ఇంటెన్షన్ చాలా బాగుండే తనకి హెల్ప్ చేయాలని కానీ జూనియర్ పూజారి అనవసరమైన నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ థాట్స్ వల్ల అలా గ్రూప్ అయిన ఒక బ్యాడ్ ఒపీనియన్ ని క్రియేట్ చేసుకొని అది మోసుకుంటూ వచ్చాడనమాట సేమ్ విధానంగా మన జీవితంలో కూడా ఎవరో మనని మోసం చేసే ఉంటారు ఎవరో మనని హర్ట్ చేసే ఉంటారు వీటి వల్ల మనం కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళ పట్ల మన నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటున్నాం అల్టిమేట్గా మన పెయిన్ ఎక్కువైపోతుంది ఎంతైతే మీరు నెగిటివ్ థాట్స్ని క్యారీ చేస్తుంటారో అంత మొత్తం మీ చుట్టుపక్కల మొత్తం నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటుంటారు సో దయచేసి మీరు నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు మన నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసుకోవాలంటే ఏం చాలా సింపుల్ పాజిటివ్ ని యాడ్ చేయాలి పాజిటివ్ ని యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేయాలి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉంది ఈ చీకటిని తీసేసేయాలంటే ఏం చేయాలి లైట్ ఎవరు చేయాలి అలానే మీ జీవితంలో కూడా ఈ నెగిటివిటీని తీసేయాలంటే పాజిటివిటీని యాడ్ చేయాలి పాజిటివిటీని యాడ్ చేయాలంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా మార్చుకోవాలి దాని తర్వాత మీతో పాటు ఉండే ఆ ఫ్రెండ్స్ని పాజిటివ్గా మీరు మార్చుకోవాలి మీ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకోవాలి మాట్లాడే విధానం పాజిటివ్గా మార్చుకోవాలి ఇవన్నీ ఎంతైతే మీరు డెవలప్ చేసుకుంటారో అంత మీరు పాజిటివ్ పర్సన్గా మారుతారు ఇది వన్ డేలో అయ్యే ప్రాసెస్ కాదు ఇది మీరు ఒక సిస్టమ్ ఫాలో కావాలి ఒక స్టెప్ బై స్టెప్స్టోని స్ట్రాటజీస్ మీరు ఫాలో కావాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడో జరిగిన దానికి ఇంకా మనసులో పెట్టుకోకండి దయచేసి అది మనసులో నుంచి తీసేసండి ఏం జరిగినా మనం మంచిగా అనుకున్నారనుకోండి పాజిటివ్ యాటిట్యూడ్ మీ లోపల డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోస్ కూడా ఏవైతే నేను రెగ్యులర్గా మీకు ఇస్తున్నానో దీని ఉద్దేశం కూడా ఒకటే మీ లోపల ఒక పాజిటివ్ యాడ్ చేయాలి మిమ్మల్ని ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీ లోపల ఒకటి క్రియేట్ చేయాలి అందుకోసం ఈ రెగ్యులర్గా నేను ఈ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను దయచేసి ఈ పాజిటివిటీని సొసైటీలో మొత్తం కూడా మన దేశంలో మొత్తం కూడా స్ప్రెడ్ చేయడానికి నాకు హెల్ప్ చేయండి ఈ వీడియోస్ మిగతా వాళ్ళకి షేర్ చేసి సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో స్టోరీతోనే కలుద్దాం ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్ జై హిందీ మంచి బంగ్లా కూడా ఉంది మంచి వర్కర్స్ కూడా ఉన్నారు మంచి కార్స్ కూడా ఉన్నా అయినా కూడా ఈరోజు నేను హ్యాపీగా ఉండడానికి సంథింగ్ ఏదో పెద్ద రీజనే అనుకున్నాను బట్ వేరేజ్ ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తన వైఫ్ కూడా కోల్పోయాడు ఒక్కగానే ఒక కొడుకు కూడా కోల్పోయాడు కోల్పోయిన తర్వాత కూడా ఆయన చిన్న చిన్న వాటిలలో హ్యాపీనెస్ అనేది వెతుకుతున్నాడు ఇప్పుడు కూడా అతని ఫేస్ పైన ఒక స్మైల్ అనేది నేను చూస్తున్నాను బట్ ఈరోజు నా దగ్గర ఎవ్రీథింగ్ కూడా ఉన్న తర్వాత ఈరోజు నేను డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాను నేను మై డియర్ ఫ్రెండ్స్ సేమ్ థింగ్ కూడా మన జీవితంలో కూడా అలానే జరుగుతుంది